తెలంగాణలో వేసవి సేగం మొదలైంది. ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. ఉదయం 7 గంటల నుంచే వేడి మొదలవుతుంది. రాత్రి 8 గంటలైనా వేడి తగ్గడం లేదు. రాష్ట్రంలో గరిష్టంగా 39 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో 34 డిగ్రీల వరకు నమోదవుతుంది. హైదరాబాద్ లో గత 2-3 రోజులుగా సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ వారంలో అవి మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దేశంలోని 5 రాష్ట్రాలకు పలు విడతలుగా జరిగిన శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈ ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. సార్వత్రిక ఎన్నికలకు ముందు సెమీఫైనల్స్ గా భావించే ఈ ఎన్నికల ఫలితాల కోసం దేశం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు మాత్రం పంజాబ్ మినహా ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్లలో బీజేపీదే విజయమని అంచనా వేస్తున్నాయి. పంజాబ్ మాత్రం ఏకపక్షంగా ఆమ్ ఆద్మీ పార్టీ సొంతమవుతుందని దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ తేల్చి చెప్పాయి. 5 రాష్ట్రాల్లో మొత్తం 1200 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఐసీసీ మహిళల ప్రపంచ కప్ లో భాగంగా మరికాసేపట్లో భారత్, ఆతిథ్య న్యూజిలాండ్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. మిథాలీ సేన టాస్ గెలిచి కివీస్ కు బ్యాటింగ్ అప్పగించింది. తొలి మ్యాచ్ లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ చిత్తు చేసి జయకేతనం ఎగరవేసిన భారత్ న్యూజిలాండ్ పైన అదే జోరు కొనసాగించాలని భావిస్తోంది. భారత జట్టు ఒకే ఒక్క మార్పుతో బరిలోకి దిగుతోంది. ఓపెనర్ షెఫాలి వర్మ స్థానంలో యస్తికా భాటియా జట్టులోకి వచ్చింది. న్యూజిలాండ్ జట్టు మాత్రం ఎలాంటి మార్పులు లేకుండా ఆడుతోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన ఆవిర్భావ వేడుకలు ఆ పార్టీ ఎంచుకున్న ప్రదేశంలోనే జరగనున్నాయి. ఈ మేరకు ఆవిర్భావ వేడుకలకు ఏపీ పోలీసుల నుంచి బుధవారం అనుమతి కూడా వచ్చేసింది. తాడేపల్లి మండల పరిధిలోని ఇప్పటం గ్రామంలో పార్టీ ఆవిర్భావ వేడుకలు నిర్వహించాలని జనసేన భావించింది. అందుకోసం గ్రామానికి చెందిన పలువురు రైతులతో మాట్లాడి వారి భూముల్లోనే వేడుకలు చేసుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంది. అయితే ఏమైందో తెలియదు కానీ ఆవిర్భావ వేడుకలకు భూములు ఇస్తామన్న రైతులు ఆ తర్వాత ఇవ్వలేమని తెలిచేశారు. ఈ పరిణామంతో జనసేనలో టెన్షన్ మొదలైంది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం హంగేరీ ప్రధాని విక్టర్ ఓర్బాన్ కు ఫోన్ చేశారు. ఈ సందర్భంగా ఇరు దేశాల ప్రధానులు పలు అంశాలపై చర్చించుకున్నారు. రష్యా బాంబుల మోత కురిపిస్తున్న ఉక్రెయిన్ కు సరిహద్దుగా ఉన్న హంగేరీ ఉక్రెయిన్ లో చిక్కుకుపోయిన భారతీయుల తరలింపునకు ఎంతగానో కృషి చేసింది. హంగేరీ మీదుగా ఏకంగా 6,000 మంది భారతీయ విద్యార్థులను మన ప్రభుత్వం సురక్షితంగా దేశానికి తీసుకొచ్చింది. చర్చల సందర్భంగా భారతీయుల తరలింపునకు సహాయపడిన విక్టర్ కు మోదీ కృతజ్ఞతలు తెలిపారు. తెలుగు రాష్ట్రాల మధ్య నీటి కేటాయింపులకు సంబంధించి ఎప్పటికెప్పుడు వివాదాలు తలెత్తుతూనే ఉన్నాయి. ఈ వివాదాల పరిష్కారం నిమిత్తం ఇరు రాష్ట్రాలకు సంబంధించిన గోదావరి, కృష్ణా నీటి ప్రాజెక్టులు ఏకంగా కేంద్రం పరిధిలోకి కూడా వెళ్లిపోయాయి. అయినా కూడా ఫలితం దక్కలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. తాజాగా కృష్ణా జలాల వివాద పరిష్కారమే లక్ష్యంగా కేఆర్ఎంబి గురువారం నాడు ప్రత్యేకంగా భేటీ కానుంది. కమిటీలోని 3 సభ్యులు వర్చువల్ విధానం ద్వారా సమావేశమై కృష్ణా జలాలకు సంబంధించి ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాల పరిష్కారంపై చర్చించనున్నారు. ఈ భేటీ ద్వారా అయినా ఈ వివాదాలు పరిష్కారమవుతాయా అన్నది చూడాలి. ఉక్రెయిన్ తన వశం చేసుకోవడమే లక్ష్యంగా సాగుతున్న రష్యాకు వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే అమెరికా సహా నాటో, ఈవో దేశాలు రష్యాలపై ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. నిన్నటికి నిన్న ఏకంగా రష్యా చమురు దిగుమతులపై అమెరికా నిషేధం విధించి కలకలం రేపింది. అదే బాటిలో బ్రిటన్ కూడా నరవనున్నట్లు తెలుస్తోంది. తాజాగా ప్రపంచ వాణిజ్య సంస్థ కూడా రష్యాపై ఆంక్షల కత్తినెత్తింది. ఉక్రెయిన్ పై చేస్తున్న యుద్ధం కారణంగా రష్యాపై ఆంక్షలు విధిస్తున్నట్లుగా ఫోరం ప్రకటించింది. రష్యాకు చెందిన అన్ని సంస్థలతో ఉన్న సంబంధాలను స్తంభించబేస్తున్నట్లు ఫోరం సంచలన ప్రకటన చేసింది. ఫోరం ఆంక్షలు విధిస్తే ఆ దేశానికి చెందిన ఏ ఒక్క సంస్థ కూడా దావోస్ వేదికగా వార్షిక సమావేశాలకు హాజరయ్యే అవకాశం ఉండదు. తెలంగాణ అసెంబ్లీలో ఆ రాష్ట్ర సీఎం కేసీఆర్ చేసిన ఉద్యోగ ప్రకటనపై ఇప్పుడు పెద్ద చర్చ నడుస్తోంది. దాదాపుగా అన్ని పార్టీలు కూడా కేసీఆర్ ప్రకటనపై స్పందించక తప్పని పరిస్థితి నెలకొంది. కేసీఆర్ ఉద్యోగ ప్రకటనపై ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నేతలు స్పందించగా కాసేపటి క్రితం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. ఉద్యోగ ప్రకటన బాగానే ఉంది కానీ ఆ ఉద్యోగాల భర్తీని ఎప్పటిలోగా పూర్తి చేస్తారో చెప్పలేదంటూ రేవంత్ విమర్శించారు. ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రధానమంత్రి కావడం ఖాయమని ఆ పార్టీ కో ఇన్ఛార్జ్ రాఘవ్ చద్దా చెప్పారు. దేశంలోని కోట్లాది మందికి కేజ్రీవాల్ ఆశాజ్యోతిగా మారని చెప్పుకొచ్చారు. ప్రజలు అవకాశం ఇస్తే, దేవుడు కరుణిస్తే కేజ్రీవాల్ త్వరలోనే పీఎం అవుతారని అన్నారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ స్థానాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ భర్తీ చేస్తుందన్నారు. అతి తక్కువ సమయంలోనే ఆప్ 2 రాష్ట్రాల్లో అధికారంలోకి వస్తోందన్నారు. త్వరలోనే ఆప్ జాతీయ పార్టీగా అవతరిస్తుందని చెప్పారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ గెలవబోతుందని ఎగ్జిట్ పోల్స్ నేపథ్యంలో రాఘవ్ చద్దా ఈ వ్యాఖ్యలు చేశారు. ఒకేసారి దాదాపుగా 1,00,000 ఉద్యోగాల భర్తీకి కీలక ప్రకటన చేసిన తెలంగాణ సీఎం కేసీఆర్ పై తెలంగాణ వ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. కేసీఆర్ ప్రకటన నిరుద్యోగుల్లో కొత్త ఆశలను చిగురింపు చేశాయి. కేసీఆర్ ప్రకటన వెలువడిన నేపథ్యంలో ఉద్యోగాల గడ్డ, ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు పెద్ద ఎత్తున సంబరాలు చేశారు. కేసీఆర్ ఉద్యోగాల ప్రకటన తెలంగాణకే పరిమితమైన ఒకేసారి దాదాపుగా 1,00,000 ఉద్యోగాల భర్తీ అంటూ ప్రకటన చేసిన కేసీఆర్ పై ఏపీలోనూ ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. కేసీఆర్ ప్రకటనకు ఆహ్వానిస్తూ విశాఖలో ఏపీ నిరుద్యోగ జేఏసీ ఏకంగా కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.